కోసం ఈ ఉప ఎన్నికలు జరిగేది ఎందుకు అంటే మనం కష్టపడి సంపాదించిన పైసలు మన దగ్గరనే పెట్టి మననే మోసం చేసే పరిస్థితి ఈ రోజు మనం ఎవర్నైతే అతి నమ్మకంతో ఈ జెండా పట్టుకొచ్చిన నమ్మినమో కాంగ్రెస్ పార్టీని మన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అనుకున్నామో ఆ వ్యక్తి ఇంకోరికి మనం వేసిన ఓట్లను నోట్ల కట్టలకు అమ్ముకొని రాజీనామా చేసి ఎన్నిక తీసుకొచ్చిండు మీ అందరికీ తెలుసు ఎవరైతే ఈ ఎన్నికల్లో కనీసం మనందరం వేసిన రోజు ఓటు కూడా అయ్యాడు ఎందుకంటే ఆయన ఇక్కడ ఓడే కాదు ఆ వ్యక్తి ఈ రోజు మన మీదకి ఈ ఎన్నిక తీసుకొచ్చి పెట్టిండు ఎన్నికైనప్పటి నుంచి కనీసం ఏ గ్రామానికి వచ్చి మన కష్ట సుఖాలు తెలుసుకొని వ్యక్తి మనకు సంబంధం లేకుండానే ఈ రోజు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని చెప్పి రాజీనామా చేసి బూటకపు నాటకం ఆడి వేరే కండువా కప్పుకొని ఈ రోజు మన ముందుకు వచ్చిండు మీరందరూ గుర్తుపెట్టుకోండి అభివృద్ధి కావాలంటే ఈ రోజు ఇక్కడ ఉన్న మన సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంపి ఆయన పోరాటం ఎక్కడ ఆగుతలేదు మన ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో అటు సీతక్క జగ్గారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు పోడు వీరయ్య గారు వీరెవ్వరు కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని వదిలిపెడతలేరు అక్కడ అభివృద్ధి కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేరు మనకు చాతగాక ఈ ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉన్నామని రాజీనామా చేసినా అన్న మాట మాట్లాడుతుండు అదే విధంగా 2014 లో మీరు ఇక్కడ అందరూ కలిసి తెలంగాణ తెచ్చిందన్న అభిమానంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిండ్రు గెలిపిస్తే జరిగిందేంటి కనీసం మన దగ్గర మన ఊర్లల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంది అని ఈరోజు సవాల్ విసిరి రండి చూపించండి అంటే ఏం చూపించే పరిస్థితి లేదు ఆఖరికి మీ అందరికీ తెలుసు గుండ్రపల్లిలా కరువు కాలంలో వేసిన బోర్ నుంచే ఈ రోజు వరకు గుండ్రపల్లి ప్రజలు నీళ్ళు తాగుతున్నారు ఆ బోర్ వేపించింది మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి సాబ్ అది తప్పించి ఇక్కడ వేసిన సీసీ రోడ్లు ఇక్కడున్న ప్రతి రోడ్డు అభివృద్ధి చేసింది ఆయన్నే ఈ 8 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేవలం బంగారు తెలంగాణ కాదు గాని తాగుబోతుల తెలంగాణను మాత్రం తయారు చేసింది ఇక్కడున్న నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరికీ తెలుసు ఎన్నికలు తెచ్చింది ఎందుకు అంటే మా దగ్గర డబ్బు ఉంది మా దగ్గర అధికారం ఉంది మేము ఆ డబ్బుతో అధికారంతో మీ ఓట్లను కొనుక్కుంటామని చెప్పి ఈరోజు అభివృద్ధి ఏం చేస్తాను ఎక్కడ చెప్తలేరు దావత్లు సుక్క ముక్క అంటున్నారు ఆ సుక్క ముక్క పేరుతో ముక్కు పచ్చలారని పిల్లలు అంటే ఓటు కూడా లేనోళ్ళు 12 14 ఏళ్ళు ఉన్నోళ్ళను పట్టుకొని వాళ్ళ పార్టీల క్యాడర్ లేదని కండువాలు కప్పి ఈరోజు ఒక తల్లి దగ్గరికి పోతే పొద్దున 10 ఇంటికి నా కొడుకును చూడు అని చెప్పి చూపిస్తుంది నా మొగడు దాగే నా సంసారం ఆగమైంది ఇప్పుడు ఈ 14 ఏళ్ల పిల్లగానికి మందు అలవాటు చేస్తే ఎన్నికల తర్వాత ఎవడు మందు పోస్తాడు నా సంసారం ఏం కావాలని అడిగింది ఆ తల్లి బాధను ఒక తల్లిగా నేను అర్థం చేసుకుంటా అందు గురించే ఇటువంటి వేదిక మీద నుంచే నేను 2 పార్టీలకు సవాల్ ఇసిరినా ఇటు టిఆర్ఎస్ గానీ బీజేపీ గానీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి వచ్చి ఒట్టు పెట్టుకోండి మద్యం లేకుండా ఎన్నిక చేస్తామంటే ఒక్కరు కూడా ఈ రోజు వరకు మాట్లాడలే ఎంత సేపు మాట్లాడితే సుక్క ముక్క నిన్నటికి నిన్న పేపర్లు వచ్చింది కులాల వారీగా మీ అందరికీ అభిమాన ఆత్మీయ సమ్మేళనాన్ని పెడితే పద్మశాలి సమ్మేళనానికి పోయి ఆరోగ్యం బాలేని వ్యక్తి మందు దాగి ఇంటికి వచ్చి చచ్చిపోయిండు ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు తాగుబోతులు 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 వాళ్ళే మాకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు చెప్తుంది సుక్క ముక్క అని మీ ఊరికొచ్చి యాటలు కోసి భోజనాలు పెడుతుంది ఈ రోజు కనుక అటువంటి ప్రభుత్వాన్ని నమ్మితే మీ రోజు యాట కోస్తారు రేపు ఎన్నికలైనాక మీ అందరినీ కోస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి నేను
మీ అందరి దగ్గరికి కొత్త వ్యక్తిగా రాలే, ఈ గడ్డ మీద పుట్టి మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా వచ్చిన ఈ గ్రామంలో మీ గుండ్రపల్లి గ్రామంలో ఉన్న ఎన్నో సమస్యలు సీసీ రోడ్లు డ్రైన్లు మీరు ఏది అడిగినా కానీ ఇక్కడికి వచ్చి మీ సమస్యలు అర్థం చేసుకోనవి మీ పెద్ద మనిషి తరఫున ఏపిచ్చిన బిడ్డను నేను మీ అందరి ఇంటి ఆడబిడ్డను ఈ రోజు అదే హక్కుతో మీ అందరి దగ్గరికి వచ్చి నా చెయ్యి దాచి నా కొంగు దాచి అడుగుతున్నా అమ్మలు అక్కలు నా అన్నలు తమ్ముళ్ళు మీ కోసం పోరాటం చేయనిక వచ్చిన బిడ్డను మీ ఇంటి బిడ్డను నీతి నిజాయితీకి మారుపేరైన మీ గోవర్ధన్ రెడ్డి సా బిడ్డగా వచ్చిన ఈ రోజు పోరాటం కలిసి చేద్దాం మన నియోజకవర్గం మన ఊర్ల అభివృద్ధికి మనం కొట్లాడుకుందాం ఒక బిడ్డ తల్లి తండ్రులు అన్న తమ్ముళ్ళు అందరూ ఎట్లా పచ్చగా నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటారు అదే మనస్తో మీ దగ్గరికి వచ్చిన పండగ పూట మీ అందరి దగ్గరికి వచ్చి చీరలు సారేలు అడుగుతలేను మీరు కేవలం మీ ఎన్నికలో 3వ తారీఖు జరిగే ఎన్నికలో చెయ్యి గుర్తు మీద వేసి ఓటు వేసి నన్ను గెలిపించండి ఆశీర్వదించండి మీ అందరి మధ్యలోనే ఉండి మీ అభివృద్ధికి మీ కోసం నేను గలమై పోరాటం చేస్తా అని కోరుకుంటూ మళ్ళా చెయ్యెత్తి నమస్కరించి మీ అందర్ని ప్రాధేయపడుతున్నాను మర్చిపోకుండా చెయ్యి గుర్తు మీద ఓటేసి నన్ను మీ బిడ్డను ఆశీర్వదించండి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా ఈ మునుగోడు ఎన్నిక అనేది ఆశామాష ఎన్నిక కాదు ఐదేళ్ళు ఎమ్మెల్యే గుండమని కొంపెల్లి నన్ను ఎంతో అభిమానంతో ఇదే చివరస్థలం మాట్లాడితే మా భార్య వచ్చి తిరిగింది నేను వచ్చి తిరిగిన మీరు చూపించిన అభిమానం నమ్మకం ప్రేమ అది జన్మ జన్మలకు గుర్తుంటుంది నాకు అది మర్చిపోలేను అందుకనే ఒక వ్యక్తి ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండాల్సిన మనిషి 18 నెలల ముందు రాజీనామా చేసినంటే మామూలు విషయం కాదు చేస్తారు ఎవరైనా ఒక నెల రోజుల ముందు సర్పంచ్కు రాజీనామా చేస్తారు ఎవరైనా ఒక ఎంపీటీసీని రాజీనామా చేయమంటే చేస్తాడా నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా 3.5 ఏళ్ల గొంతు అసెంబ్లీ సాక్షిగా మన కష్టాలు చెప్పిన ఒక్క మాట కూడా లెక్క చేయలేదు లెక్క చెయ్యకపోగా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని కొనుక్కొని ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు అంటే 90 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఈ 12 మంది ఎందుకు అవసరమా అవసరమా ఆయనకు సరిపోని మెజారిటీ ఉంది కదా మరి 12 మందిని ఎందుకు తీసుకున్నట్టు ఎందుకు తీసుకుంటు తెలుసా మీకు అన్ని అబద్ధాలు ఆడి ఓట్లు వేపించుకుండు ఈ 18 మంది ఉంటే అసెంబ్లీలో లొల్లి పెడతారు లొల్లి పెడితే ప్రజలకు పోతుంది మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అసెంబ్లీ సాక్షిగా మేము కొట్లాడతాం అప్పుడు మళ్ళా ప్రజలల్లో పలసన పడతా ఎదురు తిరుగుతారని చెప్పేసి ఆ ప్రశ్నించే గొంతు లేకుండా ఆ 12 మంది ఎమ్మెల్యేలని సంతల పశువులను కొన్నట్టు ఒక్కొక్కరికి 20-30 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు అవునా అంటే అహంకారం వచ్చినట్టేనా అంటే ఒక నియంతలాగా అయిపోయినట్టేనా అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనా వద్దా మహిళలు సపోర్ట్ చేయరు ఉండాలనా వద్దా మీ తరఫున అడిగటే ఉండాలనా వద్దా రేపు అఘాయిత్యమో దౌర్జన్యమో దోపిడో అత్యాచారమో అవినీతో జరిగినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ పక్షాన మాట్లాడేటోడు కావాలనా వద్దా మరి ఉంచిండా ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉందా మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా రాచరిక పాలన నడుస్తుంది కాదా ఒక నియంత పరిపాలిస్తలేడా ఒక కుటుంబ పాలన జరుగుతలేదా ఒక కుటుంబ దోపిడి జరుగుతలేదా మరి ఆ దోపిడిని ఆపాలనా వద్దా ఆ నియంతకు బుద్ధి చెప్పాలనా వద్దా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనా వద్దా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకే 3.5 ఏళ్ళు మొత్తుకొని అరిసి 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 బిడ్డ ఇంక నువ్వు ఇట్లయితే చక్కగలావు రా మా మునుగోడు ప్రజాకోర్టులో మా ప్రజలు నీకు తీర్పిస్తారు ఆ తీర్పు నువ్వు తీసుకుందరా అని చెప్పి మీ కాళ్ళకాడికి తీసుకొచ్చిన అందుకని రాజీనామా చేసి వామోదరం వండుకున్నాడు కదా వామోదరం వండుకున్నావు కదా నేను మునుగోడు బిడ్డగా ఈ ప్రాంత ప్రజలను ఎన్నుకొని ఆ సమస్యలు చెప్పమంటే నాకెప్పుడన్నా నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చినావా ప్రగతి భవన్ కట్టుకున్నావు కదా అది ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ కట్టినావు కదా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చినావా మరి ఇయ్యలేదంటే ఏం చేయాలి మరి తిరగబడాలనా వద్దా భయపడి ఇంట్లో కూర్చోవాలనా యుద్ధం చేయాలనా అదే అదే యుద్ధం ఈ మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది అందుకనే దండు పుట్టింది
పుట్టొద్దా? ప్రశ్నించే గొంతుగా ఉండొద్దా? నిజంగా చెప్పండి, మీ ఒక్కసారి గుండె మీద చేసుకొని 8 ఏళ్లలో ఈ పేద ప్రజల బతుకులు మారినాయా? మీ కష్టాలు పోయినాయా? ఏం పోలేదు, ఎవరు బాగుపడలే. ఈ తెలంగాణ కేసీఆర్ కుటుంబం ఒక్కడు బాగుపడ్డాడు తప్పితే ఏ పేదల కష్టాలు పోలే. మన గవర్నమెంట్ హాస్పిటల్లు వచ్చినాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మనకు లింక్ రోడ్లు వచ్చినాయా? మనకు ఇండ్లు వచ్చినాయా? మరి ఏమొచ్చింది మనకు? ఏమొచ్చింది? బెల్ట్ షాపులు వచ్చినాయి. ఏమొచ్చిందమ్మా? ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి తాగిపిస్తుండు, అంతేనా? అంటే మన మహిళల కన్నీళ్లు కార్పిస్తుండు, పుస్తలతాడు దెంపుతుండు, మన పిల్లల గోస చూస్తుండు, అంతేనా? దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకుంది? 10,000 కోట్లున్న ఆదాయాన్ని 45,000 కోట్లకు తీసుకుపోయింది మద్యం మీద. ఇదే నాకు తెలంగాణ తెచ్చుకుంది మనం? పేదోళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి మా మహిళలు సంతోషంగా ఉండాలని అనుకుంటే పొద్దున 5 గంటల నుంచి తాగుడు మొదలు పెడితే ఎట్లా సంతోషంగా ఉంటారు? ఎన్ని షాపులు ఉన్నాయి మీ ఊర్లో? 20ఆ? మరి టీఆర్ఎస్ వాళ్ళకి ప్రచారానికి వచ్చిన ఇంకో 10 పెట్టేయమని అడగపోయారు? మరి ఛాయ్ తాగుతుర్రా పొద్దుగల 5 గంటలకు లేచి? దదే తాగుతుర్రా? ఏం చెప్పరు మహిళలు? ఎన్ని గంటలకు లేచిపోతుండ్రు? 5 గంటలకా? ఎప్పుడు మేలుకొస్తే అప్పుడేనా? వీళ్ళు ఏం చేయాలి మరి ఇప్పుడుగా? ఏం చేయమంటారు మా మహిళలు? మీరు చెప్పండి, ఇటువంటి ప్రభుత్వం అవసరమా? బంగారు తెలంగాణ అని చెప్పి తాగుబోతులు తెలంగాణ చేయలే. సిగ్గు శరణ్ లేకుండా ఒక వ్యక్తి ఈ మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిందని చెప్పి 18 నెలల పదవి త్యాగం చేసి రాత్రి మగలు కష్టపడుకుంటా ప్రజలతో మమేకమై తిరుగుతుంటే నన్ను ఓడగొడతందుకు సిగ్గు శరణ్ లేకుండా 86 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎంపీలు, స్వయాన ముఖ్యమంత్రి వచ్చి లెంకల పిల్ల పండుకున్నాడంట. సిగ్గుందా అసలు? ఒక్క ఎమ్మెల్యే నన్ను ఎంతమంది ఒక్క ఎమ్మెల్యేని ఓడగొడతందుకు నాకు రాజేంద్ర అని వచ్చిన తోడుకు కిషన్ రెడ్డి గారు రమ్మంటూ వచ్చారు. మేమేమన్నా ఎప్పుడన్నా తాగిపిచ్చి తినిపిస్తామని చెప్పినామా? వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున్న లేస్తే చికెను, మటను, బీరు, బిర్యానీ, అంతేనా? ఎన్ని పైసలు ఇస్తే కనుక కప్పుకుంటావా? పైసలు ఇస్తా, ఇదేనా? అంతేనా? అంటే డబ్బులతోటి నువ్వు అవినీతి డబ్బులతోటి ఈ మునుగోడు ప్రజల్ని కొని నువ్వు గెలవాలని చూస్తున్నావు, అంతేనా? మనం అమ్ముడుపోతావా మునుగోడు ప్రజలు? అరే మునుగోడు ప్రజలు, నీ 100,000 కోట్లు ఇచ్చిన అమ్ముడుపోరు. ఇక్కడ జరిగేది ఎన్నిక కాదు. ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం రాలే, ఒక ఎమ్మెల్యే పదవి కోసం రాలే. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, నీ అవినీతి కుటుంబ పాలనని బొంద పెడుతందుకు వచ్చిన ఎన్నిక ఈ మునుగోడు ఎన్నిక కాదా? ఇది ధర్మ యుద్ధం.